మహిళా రెజిడర్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని వామపక్ష మహిళా నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఐద్వా మహిళా సమాఖ్య నాయకురాలు కళ్లకు గంతులు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర నాయకురాలు సావిత్రి డిమాండ్ చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన చెందారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రధాని మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి పేర్కొన్నారు. న్యాయస్థానాలను సైతం చర్యలు తీసుకోకుండా నియంత పాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా భాజపా ఎంపీపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారతదేశంలో మహిళా రెజిడర్లపై మా పైన లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి గత 6 నెలల కిందట కూడా వాళ్ళు కేసు నమోదు చేయమని, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయమని ప్రధానమంత్రి దగ్గర పోయినారు. అన్ని స్థాయిల్లో కూడా పోయిన తర్వాత కూడా నేను చేస్తానని చెప్పిన తర్వాత బీజేపీ ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో నరేంద్ర మోడీ గారు నేను చర్యలు తీసుకుంటానని హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీని చేస్తారనే నమ్మకంతో ఆనాడు వెనక్కి తగ్గారు. ఎవరైతే మహిళా రెజిడెంట్లు ఉన్నారో ఇప్పటికి కూడా మాకు న్యాయం చేయలేదు, వెంటనే అరెస్ట్ చేయాలి బీజేపీ ఎంపీ బ్రిజభూషణ్ గారిని అని గత 10 రోజుల కిందట అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, క్రీడలు, వాళ్ళందరూ క్రీడా సంఘాలు అందరూ కూడా భారతదేశంలో నడిబడున ఉంటే ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ ఇప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు ఏమాత్రం కూడా అరెస్ట్ చేస్తామని కానీ ఏమే కానీ చెప్పలేదు. ఏదైతే భారతదేశంలో ఉండే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తీసుకోలేదు. మేము దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ బీజేపీ మంత్రి ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయాలి అని ముక్త కంఠంతో చెప్తున్నాం. మరి ఎందుకు కనిపించడం లేదు? ఎవరైతే స్మృతి ఇరానీ గారు కానీ వీళ్ళందరూ పార్లమెంట్లో కానీ వీళ్ళందరూ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మహిళా ఎంపీలు ఎవరైతే ఉన్నారో రేపు నా బిడ్డలకు కూడా ఇవన్నీ ఎదురైతే మీరు ఊరుకుంటారని మేము అడుగుతున్నాం. మరి నీ బిడ్డలు అయితే ఒకటి, వాళ్ళ బిడ్డలు ఇతరులు అయితే ఒకటి అని మేము అడుగుతున్నాం. భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించిన రెజిడెంట్లకు, మహిళల పైన, అమ్మాయిల పైన ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా మీరు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడటం లేదని కూడా ఈ సందర్భంగా మేము ఐద్వా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల భాగంగా అనంతపురం జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఒకవేళ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్ని మహిళా సంఘాలు కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా రెజిలర్లకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ ఢిల్లీ కేంద్రంలో నడిపొట్టిన ఇవాళ వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే, వారికి న్యాయం జరగాలని చేస్తుంటే వారి ఉద్యమాన్ని నీరు గారుస్తూ ఈ బీజేపీ సంఘ పరివార శక్తులు వాళ్ళ బీజేపీ వాళ్ళ భూషణ్ శరణ్ సింగ్ కాపాడడానికి వాళ్ళ సిగ్గుందా అని చెప్పి మీ మహిళా సంఘాలు అడుగుతున్నాం. ఇలా ఇవాళ 40 కేసులు వాళ్ళ క్రిమినల్ కేసులు ఉన్న బీజేపీ శరణ్ సింగ్ కాపాడుతుంటే ఇవాళ మహిళలు ఇవాళ వాళ్ళకి లైంగికంగా వేధిస్తున్నారు ముర్రు అని చెప్పి వాళ్ళ నడి రోడ్డు మీద ఢిల్లీ కేంద్రంలో ఉద్యమాలు చేస్తుంటే వారిని పట్టించుకోలేదంటే ఈ సిగ్గులేని ప్రభుత్వం వాళ్ళ భేటీ పచావో భేటీ పడేవని సిగ్గుందేని వాళ్ళ పేపర్లు మీడియాలకి నువ్వు పోజులకే తప్పితే వాళ్ళ మహిళా క్రీడా పోటీలు వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళ క్రీడా పోటీలు వాళ్ళ మహిళలు అన్ని ఉద్యమాల్లో ఉండాలని చెప్పేసి అన్ని రంగాల్లో బాగా రాజకీయంగా కుటుంబ ఆర్థిక రాజకీయాల్లో ముందుండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ మహిళలందరూ ఐకమత్యంతో ఉండాలని చెప్పేసి వాళ్ళ క్రీడా పోటీలు, కుస్తీ పోటీలు మగవారికి ధీటుగా కుస్తీ పోటీలు ఆడే మహిళలకి న్యాయం చేయలేకపోతే ఇవాళ నువ్వు ఎందుకని చెప్పేసి ఇవాళ బీజేపీ వారిని అడుగుతున్నాం. ఇవాళ అదే కాకుండా వాళ్ళ దేశవ్యాప్తంగా అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ రాజ్యాంగాన్ని తిరగమార్చిన అంబేద్కర్ గారి దగ్గర వాళ్ళ అనంతపురంలో నిరసన కార్యక్రమం చేపడుతూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమే కాదు, ఈ బీజేపీ శరణ్ సింగ్ ఇవాళ సస్పెండ్ చేసి వాళ్ళు ఆయన ఆ విధుల్లో నుంచి తొలగించి వాళ్ళు అరెస్ట్ చేసేంత వరకు కూడా అన్ని మహిళా సంఘాలు కలిసి ఐకమత్యంతో పెద్ద ఎత్తున ఉద్యమించైనా సరే ఈ బీజేపీ వారికి సిగ్గుండేది.